అన్నమయ్య జిల్లా రాయచోటి దగ్గర మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ అదుపు తప్పింది. ఆయన కాన్వాయ్లోని వాహనం ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని రాయచోటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాయచోటి బైపాస్ రోడ్డు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. మంత్రి కాన్వాయ్ డీ కొట్టడంతో ఎదురుగా ఉన్న వాహనం గాల్లో పల్టీలు కొట్టింది. దాంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్ నుంచి దిగి వెళ్లిపోయారు, వేరే వాహనంలో వెళ్లిపోయారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ రమణారెడ్డి అందుబాటులో ఉన్నారు. రమణారెడ్డి, ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. పండుగ వేళ తన అత్తగారి ఊరైనటువంటి ఉమ్మడి కడప జిల్లాలోని వీరపల్లి వెళ్తున్నటువంటి పెద్దిరెడ్డి కుటుంబానికి రాయచోటి బైపాస్ రోడ్లో పెను ప్రమాదం తప్పిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. పూర్తిగా కూడా మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం ప్రయాణిస్తున్నటువంటి కాన్వాయ్ లోని వాహనాలు ఎదురుగా వస్తున్నటువంటి మరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో మంత్రి పెద్దిరెడ్డి అలాగే తన కుటుంబ సభ్యులైనటువంటి ఎంపీ మిథున్ రెడ్డిలు కూడా ప్రయాణిస్తున్నారు. ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రత్యేక రక్షణ సిబ్బంది తన గన్మెన్ కు అయితే తీవ్ర గాయాలైనాయి. మరో వ్యక్తిగత కార్యదర్శికి కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. మొత్తం ఈ సంఘటనలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. పూర్తిగా వీళ్ళని ప్రాథమిక చికిత్స కోసం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స అందించాలనే ఉద్దేశంతో ఇప్పటికే పూర్తిగా తిరుపతికి తరలించినటువంటి క్రమం ఉంది. థాంక్యూ రమణారెడ్డి.